రాహుల్ సిప్లికచ్ మంగళహట్ రాహుల్ సిప్లికచ్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో వినని వారం ఉండరంటే అతిశయోక్తి కాదు బిగ్ బాస్ విన్నర్గా ఆస్కర్ స్టేజ్ ఫేమర్గా పేరొందిన రాహుల్ సిప్లికచ్ మరోసారి వార్తలకు ఎక్కారు ఈసారి వివాదంతో కాదు రాజకీయ గుసగుసలతో రాహుల్ సిప్లికచ్ వార్తలు నిలుస్తున్నారు త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామాల్ నియోజకవర్గం నుంచి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లికచ్ని పోటీలో నిలపాలని అస్సాం పార్టీ ఉన్నట్టుండిగా తెలుస్తుంది ఇక హైదరాబాద్ మంగళహట్ పోరగాడు హైదరాబాద్లో పక్కా మాస్ ప్లస్ మంగళహట్లో జన్మించాడు మంగళహట్ గోషామాల్ నియోజకవర్గంలో ఉంది లోకలైన రాహుల్ సిప్లికచ్ని తమ పార్టీ నుంచి పోటీ చేపిస్తే బలమైన అభ్యర్థిగా నిలుస్తాడని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా సమాచారం ఇక ఈ మధ్యకాలంలో రాహుల్ గోషామాల్ నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది ఇక ఇటీవల జరిగిన బోనాల పండుగ సమయంలో రాహుల్ సిప్లికచ్ పెద్ద ఎత్తున గోషామాల్ గల్లీలో దావతులకు అటెండ్ అయినట్లు తెలుస్తుంది వరుస వివాదాల్లో ఉన్న రాహుల్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడితో గొడవ తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్గా గెలిచాడు అలాగే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నడిచిన త్రిబులార్ ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా రాహుల్ ఫేమ్ అయ్యారు ఇంకా త్రిబులార్కి ఆస్కర్ రావడంతో ఆ పాట ఆస్కర్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే అవకాశం రాహుల్కి వచ్చింది అలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది ఇక ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లికచ్ని గోషామాల్ నుంచి పోటీ చేపిస్తే గట్టి పోటీని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ పార్టీని అనుకుంటుంది అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ సిప్లికచ్ని పోటీ చేపిస్తే బాగుంటుందని పలువురు రాహుల్కి చెప్పడంతో తాను కూడా లోకల్గా మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెప్తానంటూ చెప్పినట్టుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి